मेगा पावर स्टार रामचरण तेज ट्रिपल आर मूवी रिलीज कोसम एंतो आतुरतगा एदुरु चूशारु कानी कोविड प्रभावं पेरुगुतू उंडडं देशव्याप्तंगा थियेटर्स मूतपडडंतो ट्रिपल आर सिनेमानु मेकर्स वायदा वेशारु इक वायदा तर्वात ई सिनेमा ई नेल 25न रिलीज काबोतोंदि इक ट्रिपल आर पान इंडिया रेंज मूवी रामचरण हीरोगा तन मार्केट नु पेंचुकोडानिकि ट्रिपल आर ओ स्टेपिंग स्टोन मूवी अवुतुंदि अनडंलो संदेहं लेदु దీని దృష్టిలో పెట్టుకునే చెర్రీ తన తదుపరి ప్రాజెక్టులను ఎంచుకుంటున్నారు తదుపరి సినిమాలను కూడా పాండే రేంజ్ లోనే చరణ్ ప్లాన్ చేసుకుని అందుకు తగ్గట్టు ప్రాజెక్టులను డిసైడ్ చేసుకుంటున్నారు ఈ క్రమంలోనే ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న చిత్రం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 గా రూపొందుతున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ట్రిపుల్ ఆర్ సినిమాను పూర్తి చేసిన రామ్ చరణ్ ఆ వెంటనే పాండే రేంజ్ లో సినిమా చేయాలనుకుని శంకర్ తో చేతులు కలిపారు తెలుగు నిర్మాతలు దిల్రాజు సిరీష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ అయ్యారు వీరు నిర్మిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ఇది రామ్ చరణ్ 15వ సినిమా ఇది ఇందులో రామ్ చరణ్ ను సరికొత్త లుక్ తో క్యారెక్టరైజేషన్స్ తో శంకర్ ప్రజెంట్ చేయబోతున్నారు కలెక్టర్ గా మరో వేరియేషన్ లో ముఖ్యమంత్రిగా రామ్ చరణ్ కనిపించబోతున్నారట ఇక ఈ సినిమాలో నటి అంజలి కీలక పాత్ర చేస్తోంది తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి పలు విషయాలను పంచుకున్నారు ఆమె మాట్లాడుతూ ఆర్సీ 15 మూవీని శంకర్ గారు ఒక వండర్లా తీస్తున్నారు కథ అందరికి నచ్చుతుంది ఇక రామ్ చరణ్ గారి నటనను చూసి మీరు ఆశ్చర్యపోతారు తప్పకుండా అందర్ని మెప్పిస్తుంది అంటూ అనరట అంజలి గారు ఇక బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు।